నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాల్లో కోవిడ్-19 ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా నుంచి ఆకాశవాణి ప్రతినిధి మంజుల అందుబాటులో ఉన్నారు. ఆవిడ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మంజుల గారు. నమస్కారం అండి. సూర్యాపేట జిల్లాలో కోవిడ్ పరిస్థితి ఎలా ఉంది? కోవిడ్ వ్యాక్సినేషన్ ఎంత మందికి ఇచ్చారు? అలాగే పల్స్ పోలియో కార్యక్రమం వివరాలు తెలియజేయండి. సూర్యాపేటలో కోవిడ్ పూర్తిగా కంట్రోల్ లో ఉందని చెప్పొచ్చు. ఫీవర్ సర్వేలో భాగంగా కూడా జిల్లా వ్యాప్తంగా సర్వే నిర్వహించినప్పుడు కేవలం సాధారణ జ్వరంతో ఉన్న కేసులే ఎక్కువగా కనిపించాయి. గత నెల రోజులుగా కూడా 0.01% మాత్రమే కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కూడా ఉద్యుతంగా చేపట్టారు. 100% వ్యాక్సినేషన్ పూర్తయిందని డిఎంహెచ్ఓ తెలిపారు. ఫిబ్రవరి 27 జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం కూడా బాగా జరిగింది. జిల్లాలో 5 ఏళ్లలోపు ఉన్న పిల్లలకి 93,774 మందికి పల్స్ పోలియో చుక్కలు వేశారు. వీరందరికీ కూడా 774 కేంద్రాల్లో ఏర్పాటు చేసి చుక్కలను అందించారు. మరి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు మనబడి పనులు ప్రారంభమయ్యాయా? అధికారులు ఏమంటున్నారు? మన ఊరు మనబడి కార్యక్రమం 319 పాఠశాలను మొదటి ఫేజ్ లో ఎంపిక చేయడం జరిగింది. ఆయా పాఠశాలల అవసరాలను బట్టి అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ వినయ కృష్ణారెడ్డి గారు సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం మొదటి నాటికి పనులన్నీ కూడా పూర్తవ్వాలని లక్ష్యంగా వెళ్తున్నారు. ఇటీవల ఆయుష్ గ్రామ్ కార్యక్రమం ప్రారంభించారు కదా, అసలు ఈ ఆయుష్ గ్రామ్ ఏంటి, వివరాలు తెలియజేయండి. జాతీయ వైద్య విధానాలను ప్రజలకు చేరువ చేసేందుకు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ఆయుష్ గ్రామ్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 10 గ్రామాలను ఎంపిక చేశారు. అందులో సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామం ఎంపిక అయింది. ఈ గ్రామంలో ఈ నెల 3వ తేదీన ఆయుష్ గ్రామ్ కార్యక్రమాన్ని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల కూడా 3 రోజుల పాటు 50 మందితో కూడిన ఆయుష్ వైద్య బృందం ఇంటింటిని సందర్శిస్తారు. ఈ గ్రామంలో జాతీయ వైద్య విధానాలైనటువంటి ఆయుర్వేదం, యునామి, హోమియోపతి, యోగా, ప్రకృతి వైద్య విధానాలకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. జిల్లా ఆయుష్ ప్రోగ్రామ్ అధికారిగా డాక్టర్ వినోద్ కుమార్ ఆచార్య బాధ్యత తీసుకున్నారు. పురాతన భారతీయ వైద్య విధానాలను ప్రజలకు చేరువ చేయనున్నారు. మరి సాధారణ వైద్య సేవలు జిల్లాలో ఎలా అందుతున్నాయి? జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ మరియు జనరల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్యం అందుబాటులో ఉంది. వీటితో పాటు 161 సబ్ సెంటర్ల ద్వారా కూడా వైద్య సేవలు అందుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే పల్లె దవాఖానాలు. జిల్లాలోని అన్ని సబ్ సెంటర్లను కూడా పల్లె దవాఖానాలుగా మార్చాలని నిర్ణయించుకున్నారు. దీని ద్వారా ఇప్పటి వరకు కేవలం ఏఎన్ఎం స్థాయిలోనే వైద్య సేవలు అందుతున్న ఈ సబ్ సెంటర్లలో ఇకపై డాక్టర్ సేవలు కూడా అందిస్తారు. దీని ద్వారా గ్రామ స్థాయిలో వైద్య సేవలు మెరుగుపడనున్నాయి. అయితే జిల్లాలో 161 సబ్ సెంటర్లు ఉండగా ఇప్పటికే 42 సబ్ సెంటర్లో డాక్టర్లను నియమించారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా త్వరలో భర్తీ చేయనున్నామని డిఎంహెచ్ఓ తెలిపారు. ఇదిలా ఉంటే వైద్యాధికారులు ప్రత్యేకంగా గర్భిణులకు సాధారణ కాన్పుల వైపు మళ్లించేందుకు, ప్రభుత్వ ఆసుపత్రుల ప్రసవాలను పెంచేందుకు కూడా ప్రోత్సహిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సంవత్సరం జిల్లాలో 27,000 మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించారు. వీరందరికీ కూడా కేసీఆర్ కిట్ అందించారు. మరి జిల్లాలో సైన్స్ డేని ఎలా జరుపుకున్నారు చెప్పండి. ఫిబ్రవరి 28 సివి రామన్ జన్మదినాన్ని పురస్కరించుకుని జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవంలో విద్యార్థులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో తోడ్పడతాయి. ఉపాధ్యాయుల సహకారంతో పలువురు విద్యార్థులు వివిధ అంశాలపై నమూనాలను తయారు చేసి వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రదర్శించారు. దీంతో పాటు క్విజ్ పోటీలను కూడా నిర్వహించుకున్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగుల నియామకాలపై ప్రజలు ఏమంటున్నారు? నిరుద్యోగులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాల రిక్రూట్మెంట్ ను శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారు. దీని పట్ల జిల్లాలో చదువుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా విభజన జరిగిన తర్వాత మొదటి రిక్రూట్మెంట్ కూడా కావడంతో ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జోనల్ గా విభజించిన తర్వాత ఈ ఉద్యోగాల రిక్రూట్మెంట్ సాగుతుండటంతో తమ ప్రాంతం వారికి మరిన్ని ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నారు. జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏమేమి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, వివరాలు తెలియజేయండి. జిల్లాలోని 23 మండలాల్లో గల 177 ఎస్సీ కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి 20 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్ల నిర్మాణాలను పూర్తి చేయనున్నారు. అన్ని భవనాలు పూర్తయితే నిరుపేద ఎస్సీ కమ్యూనిటీ ప్రజలు చిన్న చిన్న మీటింగ్లు, శుభకార్యాలు చేసుకోవడానికి ఈ భవనాలను ఉపయోగించుకోవచ్చు. మరోవైపు సూర్యాపేట వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటి వరకు 10 పడకల ఐసీయూ బెడ్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం మరో 50 పడకల నిర్మాణాలకు పనులు జరుగుతున్నాయి. జాతీయ ఆరోగ్య మిషన్ పథకం క్రింద 8 కోట్ల వ్యయంతో ఈ ఐసీయూ వార్డును నిర్మిస్తున్నారు.
ఇదండి సూర్యాపేట జిల్లా నుంచి మంజుల గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.